దయా విశేషం చేతను సర్వేశ్వరుడు బదిరికాశ్రమంలో
ధర్ముడు అనేటటువంటిది ఒక వసువునకు మాత అనేటటువంటి ఆమెందు నరనారాయణ రూపేణ అవతరించారు. ఆ ధర్ముడు అనేటటువంటి ఆ వసువు ఆయన అనేక దివ్య సంవత్సరములు వసుధార అని వదిలిపేస్తున్న దగ్గర బదిలికి నారకి దాదాపు 6 మైళ్ళ దూరంలో అక్కడ 400 అడుగుల నుంచి పై నుంచి ఒక ధార నీటి ధార పడుతూ ఉంది. దాని కింద కూర్చుని ఈయన తపస్సు చేశాడు. తపస్సు చేయగా చేయగా ఆయనకి నరనారాయణ రూపేణ సర్వేశ్వరుడు అవతరించి నారాయణ రూపంగా ఉండేటటువంటి తాను నర రూపంగా శిష్యుడుగా ఉండేటటువంటి తనస్వరూపానికి ఈ అష్టాక్ష మంత్రాన్ని ఉపదేశించి క్రమంగా అది వరకును ప్రవర్తించుకుంటుంది. ఇప్పుడు అనేక మంది ఆచార్య పురుషులు రామానుజుల వారి దర్శనం నియమించబడి అందరికీ ఈ మంత్రాన్ని ఉపదేశించేస్తూ మంత్రం అనగా ఇవి మంత్రాలను త్రాయతీతి మంత్రం. ఎవరైతే తనని మననం చేస్తారో అంటే అనేక పర్యాయములు మనస్సు చేతను దానిని భావన చేస్తారో అటువంటి వారిని రక్షించేటటువంటిది ఏదో దాని పేరు మంత్రము. అది బాగా పురస్కరణ చేసి ఆ మంత్రాన్ని యొక్క సిద్ధిని పొంది వారు ఉపదేశం చేస్తే మనకి కూడా ఆ మంత్రం ఉపయోగిస్తుంది. అనగా మనం ఎవరి దగ్గర ఉపదేశం పొందాలి, ఎటువంటి వారి దగ్గర ఉపదేశం పొందాలి అంటే ఏ మంత్రాన్ని అయితే ఉపదేశం పొందుతున్నామో ఆ మంత్రాన్ని దాని చెప్పబడినటువంటి నియమ ప్రకారంగా పురస్కరణ దాని చెప్పండి. అలాంటి పురస్కరణ చేసి దాని యొక్క సిద్ధిని పొంది ఉండాలి. అటువంటి వారి దగ్గర మనం ఉపదేశం పొందితే ఆ మంత్రం మనకి ఉపయోగిస్తుంది, వారికి సిద్ధి లేకపోతే మనకి ఉపయోగిస్తుంది. అయితే ఇప్పుడు లోకంలో అందరికీ పురాణం సమాచారం చేసి మంత్రాన్ని ఉపదేశం చేసేటటువంటి ఆచార్య గురుకి అందరికీ అటువంటి సిద్ధి ఉందా? కొంచెం సందేహమే. కొంతమందికి ఉండవచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. మరి అటువంటి వారి దగ్గర సిద్ధి పొందనటువంటి వారి దగ్గర ఉపదేశం పొందడం వల్ల ఏమి ప్రయోజనం? సిద్ధి పొందిన వారే ఉన్నారనుకుందా? అటువంటి వారి దగ్గర వందల కొద్దీ, వేల కొద్దీ, లక్షల కొద్దీ మంది ఉపదేశం పొందుతున్నారు. వారు ఉపదేశం చేస్తున్నారు కదా. అయితే ఇంతమందికి కూడా ఉపకరించేంత శక్తి వారి దగ్గర ఉందా? అది సందేహమే. అలాగా సిద్ధి పొందినటువంటి వారి దగ్గర ఉపదేశం పొందడంలోనూ సందేహం, సిద్ధి పొందారో లేదో అనేటటువంటి సందేహం కలిగినటువంటి వారి దగ్గర ఉపదేశం పొందడంలోనూ సందేహం. ఇటువంటి స్థితిలో మరి ఈ ఉపదేశాల వల్ల మనకి ఎంత ఉపకారం జరుగుతుంది అనేటటువంటి విషయాలు. అయితే దీంట్లో ఒక రహస్యం ఉంది. ఈ మంత్రాన్ని ఉపదేశం చేసిన వారెవరు? సాక్షాత్తు నారాయణే. ఆయన బదిరికాశ్రమంలో ఇప్పటికిన్ని యోగాసనంలో ఉండి ఈ మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. బదిరికాశ్రమం కనుక మనం వెళ్ళి చూసినట్టయితే బదిరి నారాయణుడు యోగాసనంలోనే ఉన్నారు. అలాగే నారాయణ ఉపదేశం చేసేటువంటి నారాయణుడు కూడా ఆయన ఉపదేశ మంత్రతోటి ఆయన యోగంలోనే ఉన్నారు. మంత్రం అనేటటువంటిది సిద్ధి పొందడానికి ఇంట్లో కనుక జపం చేస్తే కలిగేటటువంటి ఫలం కంటే గోశాలలో కనుక చేసినట్టయితే 10 రెట్లు ఎక్కువ ఫలం ఇస్తుంది. గోశాలలో కంటే జీవనది యొక్క తీరంలో కనుక చేసినట్టయితే ఇంకొక 10 రెట్లు ఫలం ఎక్కువ. అది విష్ణువాలయం దివ్య దేశమైనటువంటి విష్ణువాలయంలో కనుక జపం చేసినట్టయితే ఇంకో 10 రెట్లు ఎక్కువ ఫలం. మంచి క్షేత్రమైనటువంటి కొండ మీద కనుక చేసినట్టయితే అంతకంటే 10 రెట్లు ఫలం ఇస్తుంది. ఈ యొక్క కొండలన్నిటిలో కూడా విష్ణుదేవతాకమైనటువంటి పర్వత శ్రేష్టమైనటువంటిది భగవంతుడు నేనే హిమవత్పర్వతం అని చెప్పి గీతలో చెప్పినటువంటి పర్వతం హిమవత్పర్వతం, అదే బద్రీనాథ్. అక్కడ కనుక చేసినట్టయితే ఇంట్లో చేసినటువంటి దానికంటే
కోటి గుణితనే ఎక్కువ ఫలం. అటువంటి కోటి గుణత ఫలం ఇచ్చేటటువంటి ఆ బదిరికాశ్రమంలో సాక్షాత్తు మంత్ర అధిష్టాన దేవతైనటువంటి మంత్ర ప్రవర్తకుడైనటువంటి మంత్రం చేతను ఆరాధ్యుడైనటువంటి మంత్రస్వరూపుడైనటువంటి సాక్షాత్ నారాయణుడే అనాది కాలం నుంచి ఇప్పటి వరకును ఆ మంత్రాన్ని తాను జపం చేస్తున్నాడంటే దాని యొక్క ఫలం ఎంతని చెప్పాలి? ఇప్పుడు సూర్యుడికి రాయి అని అవుతుంది. దానికి గనక ఏదైనా ఇనప ముక్కని లేక ఇనప సూదిని తగిలిస్తే అది దాని అంటు, ఆ సూదిని ఇంకో సూర్యుని తీస్తే అది దాని అంటు. అలాగా ఎన్ని సూదులు అలా ఒకదానికి ఒకటి అర్థిస్తూ ఉంటే ఆ చివరి వరకు అవి అంటుకునే ఉంటాయి. ఆ అయస్కాంత యొక్క శక్తి ఆ చివరి సూది వరకు కూడా నన్ను ప్రసరిస్తూనే ఉంటుంది. ఆ విధంగానే నారాయణ్ణి ఆశ్రయిస్తే వారి ఎందు ఆ యొక్క శక్తి ప్రసరిస్తుంది, వారిని ఆశ్రయిస్తే వారి ఎందు ప్రసరిస్తుంది, వారిని ఆశ్రయిస్తే వారి ఎందు ప్రసరిస్తుంది. ఆ విధంగానే మనం ఎవరినైతే ఆశ్రయిస్తున్నామో వారి వరకు కూడా నన్ను ఆ నారాయణ యొక్క శక్తి ప్రసరిస్తూనే ఉంటుంది. వీరు వారిని ఆశ్రయించారు. అంచేతనే సమాశ్రయం చేసేటటువంటి వారు కూడా నేను గురువుని, ఇతను శిష్యుడు, నేను నా శక్తిని ఇతనికి ప్రసరింపజేసి అనుకరింపజేస్తున్నాను అనే భావన ఉండదు. మరి ఏ భావన ఉండాలి? రామానుజుల వారే చేస్తున్నారు. రామానుజుల వారి యొక్క అర్థకుడి మనం రాసేటప్పుడు ఆ రాయడానికి ఉద్దేశించేటటువంటిది జీవాత్మ, అది మనస్సు ద్వారా రాయాలి అని ప్రేరేపణ చేసుకుని చేతితోటి ఆ కళాన్ని పెట్టుకుని రాస్తారు. రాసేది కళమే అచేతనం, కానీ ఆ రాతికి ఉండేటటువంటి శక్తి ఎక్కడిది? ఆ కళకి సంబంధించినటువంటి చేతి ద్వారా, చేతికి ఆ మనస్సు ద్వారా, మనస్సుకి ఆత్మ ద్వారా వచ్చినటువంటి శక్తి ఈ రాతలో ఉంది. ఆ విధంగానే ఇప్పుడు మనకి ఉపదేశం చేసేటటువంటి వారు రామానుజుల వారి యొక్క అత్తకులు అని చెప్పి కనుక ఆ భావనతో ఉపదేశం చేస్తే రామానుజుల వారు సాక్షాత్ నారాయణ ఆశ్రయించి ఆయన యొక్క శక్తిని పూర్తిగా పొందినవారు కనుక ఆ నారాయణ యొక్క శక్తి మనకి కూడా అంచేతను నారాయణ యొక్క శక్తికి అనంతమైనది. ఎన్ని కోట్ల మందికి మనం ఉపదేశం చేసినప్పటికీ కూడా ఆ శక్తి ప్రసరిస్తూనే ఉంటుంది. దాంట్లో అది ఎప్పుడు తరిగేటటువంటిది కాదు. అంచేతను వీరు ఎటువంటి వారైనప్పటికీ వీరు కనుక ఆ భావంతో కనుక ఉపదేశం చేస్తే ఆ నారాయణ యొక్క ఆ మంత్రశక్తే మనకి లభిస్తుంది. అంచేతను వీరి విషయంలో మనం శక్తి కలవాలా లేదా, వీరు పునశ్చరణ చేశారా లేదా, వీరికి మంత్రశక్తి కలిగిందా లేదా, ఈ శంక ఉండకూడదు. ఆ విధంగానే రెండవ మంత్రం ద్వయమంత్రం. ఆ ద్వయమంత్రాన్ని నారాయణ శ్రీమన్నారాయణుడు వైకుంఠమందు లక్ష్మీదేవికి ఉపదేశించారు. లక్ష్మీదేవి విశ్వక్షేమలు ఉపదేశించారు. విశ్వక్షేమలు నమ్మాళ్ళ వారికి ఉపదేశించారు. నమ్మాళ్ళ వారు అలాగే పరంపరగా ఉడయవాళ్ళకి, ఉడయవాళ్ళ దగ్గర నుంచి మన యొక్క ఆచార్యునికి ఇలాగ పరంపరగా ఉపదేశం చేయబడి మన వరకు కూడా మనం ఆచార్య జాతర ఉపదేశం చేయబడి కనుక ఈ ద్వయమంత్రంలో ఉండేటటువంటి శక్తి కూడా పరోపర నివాసి అయినటువంటి శ్రీమన్నారాయణ యొక్క శక్తి ఈ ఆచార్య ద్వారా మనకి తగ్గింది. అలాగే కర్మశ్లోకాన్ని భారతయుద్ధ సమయమందు కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించింది. ఆ ఉపదేశం చేసినటువంటి దానిని వ్యాస మహర్షి గ్రహించి ఆయన పరంపర మనకి ఉపదేశం చేయడానికి అవకాశం కల్పించారు. సంజయుడు అని చెప్పి మహాభక్తుడు ఒక ఆయన, ఆయనని వ్యాస మహర్షి దివ్య దృష్టి, దివ్య శ్రవణ శక్తి ఇచ్చి ఆ యుద్ధంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశం చేసేటువంటి సేనల యొక్క మధ్యలో ఉపదేశం చేశాడు. ఆయన ఈ సత్యుడు సేన మధ్యయుడు లేదు, ఆయన ఎప్పుడూ యువతగా ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా ఆ దూరశ్రవణం అనేటటువంటి వ్యాసుడిచ్చినటువంటి శక్తి వల్ల అక్కడ ఆయన ఉపదేశం చేసేటటువంటి అందరూ కూడా ఇక్కడ విన్నారు. అది తీసుకుని వచ్చి దృతవాసుడికి అలా క్రమక్రమంగా అది ఆ పరంపరగా అలా వ్యాస మహర్షి భారతంలో
ఈ యొక్క ఆయన ఉపదేశం చేసినటువంటి దానంతటిని కూడా ఆయన ప్రకాశం పెట్టేశారు. పరంపరగా అది మనకి కూడా అందుచేతనే ఇప్పుడు మనం అనుసంధానం చేసేటప్పుడు కూడా గురు పరంపర ముందు అనుసంధానం చేసే ఈ మంత్రమును అనుసంధానం చేయాలి. రామానుజుల వారు పర్యాణ యాత్రకు వెళ్తూ ఒక ఊరిలో ఒక విరాసం చేశారు. అక్కడ వీరి యొక్క శిష్యురాలే ఒక ఆమె ఉంది. ఆమె వచ్చి నమస్కారం చేసి, అయ్యా మీ శిష్యురాలని నేను కనుక ఈ దినం మా ఇంట్లో పిక్కలు స్వీకరించవచ్చింది. సరే అప్పుడు తని అడిగారు మంత్రులందరికీ సమాచారం చేశారు. ఈమె ఎవరో ఆయన వారికి అంత గుర్తు లేదు. అయినప్పటికీ ఆ తని చెప్పవలసింది ఏమి, ఎప్పుడయ్యావు ఎక్కడయ్యావు ఆ గుర్తులన్నీ అడిగి ఈమె సమాచారం సమాచారం అయినటువంటి ఆమె అని చెప్పి తేడాగా నిశ్చయం చేసుకుని అలాగే వస్తాం అని చెప్పి ఒప్పుకున్నారు. సరే ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి అంతా అడిగే చేసి శుభ్రంగా మడి కట్టుకుని ద్వయానుసంధానం చేసుకుంటూ వంట చేస్తాం. మనం ద్వయానుసంధానం చేసుకుంటూ ఏ పనైనా చేయవలసింది అని చెప్పి మనకి నియమం. ఆ నియమ ప్రకారంగా ఆమె ద్వయానుసంధానం చేసుకుంటూ తెలియజేస్తాం. రామానుజుల వారు ఆమె ఎలా తెలియజేస్తుందో చూసి రావాల్సింది అని చెప్పి తన శిష్యులు గమనించారు. వీళ్ళు వెళ్ళి చూస్తే ఆమె ద్వయానుసంధానం చేసుకుంటూ చేసేటటువంటిది చూశారు. వచ్చి రామానుజుల వారు చెప్పారు, ఇలాగా ద్వయానుసంధానంతో ఆమె తెలియజేస్తుంది. తల్లి ఎంత అయిన తర్వాత ఆమె వచ్చి ఏం చేయవలసింది అంటే నేను రావాలన్నారు. ఏమి కాదు, నేను మీరు చెప్పినటువంటి ప్రకారంగా ద్వయానుసంధానం చేసుకుంటూ పరిశుభ్రంగా మెరుగెట్టుకుని అన్ని చేశాను అంటే నువ్వు ఒక పని చేశావు. ద్వయానుసంధానం చేసుకోవడానికి ముందు గురు పరంపర అనుసంధానం చేసి చేయాలి. ఆ గురు పరంపర అనుసంధానం చేయకుండా ద్వయానుసంధానం చేశావు. అప్పుడు మళ్ళీ తెలియజేసి గురు పరంపర అనుసంధానం పూర్వకంగా అన్న తల్లి అంటే సమర్పించింది. ఆ విధంగా గురు పరంపర అనుసంధానం చేసుకుంటూ నేను చేయాలి. అలా అనుసంధానం ఎందుకు చేయాలి? గురు పరంపరలో మొట్టమొదటిది అత్మగురుక్షోధన. మనకి ఎవరైతే ఈ మంత్రాన్ని పంచ సంస్కార పూర్వకంగా అనుగ్రహించారో వారిని అనుసంధానం చేయాలి. వారి తర్వాత వారి గురువు, వారి తర్వాత వారి గురువు, వారి తర్వాత వారి గురువు, ఇలాగ పరంపరగా చివరికి ఎవరు అనుసంధానం చేస్తాము? శ్రీ నమ శ్రీధరాయ నమ. ఆ శ్రీధరాయ నమ అనేటటువంటి శ్రీమన్నారాయణ దగ్గర మొదలుకుని ఆత్మగురుభ్యో నమ అనే వరకు ఉండేటటువంటి ఈ పదము గురువు, వీరందరూ కూడా నన్ను మనకి ఆచార్యులు. ఇది ఆచార్య పరంపర మొత్తం అంతా కలిపి ఆ గురుస్థానీయులు. ఇది అంతటిని అనుసంధానం చేస్తేనే ఆ గురువులు అనుసంధానం చేసినటువంటి ఫలం మధ్యలో ఎవరు నిర్మించినప్పటికీ కూడా అది కూడదు. అలా చేయలేదు, అది ఫలం కలగదు. దానికి ఒక ఉదాహరణ, ఒక మంచి బంగారపు చెంబు ఉంది, అది నూతిలో పడిపోయింది. అది పైకి తీయాలంటే ఏం చేస్తాం? ఒక గొలుసు, దానికి చివర ఒక కొక్కెం అంటే గ్యాలం అంట, అది వేసి తీస్తాం. తీస్తే ఆ బంగారం చెంబు, నేను బంగారాన్ని, ఈ కొక్కెమేమో ఎనపదిది, దీన్ని నేను పట్టుకుంటానా అని చెప్పి సందేహించి అది దానికి పట్టుకోకుండా ఉన్నట్టయితే ఆ చెంబు అక్కడే ఉంటుంది పైకి. ఇది వినపదైనప్పటికీ విలువ తక్కువైందైనప్పటికీ తాను బంగారమైనప్పటికీ దాన్ని పట్టుకుంటేనే ఇది పైకి వస్తుంది. అయితే పైకి వచ్చేటప్పటికీ ఎలా వస్తుంది? ఇది ఆ పైన ఉండేటటువంటి వాడు లాగితే ఇది వస్తుంది. అంటే అది నేను పైకి రావడానికి అసలు కారణం ఏది? ఆ పైన లాగేవాడు, ఇది పట్టుకోవడం. ఆ విధంగానే మన గురు పరంపర పదమూడు అంటే పదమూడు కొక్కాలాంటివి పైన లాగేటటువంటి వాడెవరు? నారాయణ. అందుకనే శ్రీ నమ శ్రీధరాయ నమ శ్రీధరుడు శ్రీమన్నారాయణుడు ఆయన పైన లాగేడు. అసలు ఇప్పుడు ఎవరు మనకి నారాయణే అసలు లాగేటటువంటి వాడు. అలాగా ఇనప కొక్కెలాగా
ఇక్కడ మన ఆత్మస్థుడు చూడమా, ఇది ఎటువంటి కాదండి, ఇది బంగారం చేసి మంచిదే లేక ఇనపది అనేటటువంటి ఒకవేళ అయినప్పుడు ఆ సంశయం మాత్రం అది పడవ. ఎవరైతే మనకి భగవంతుడు వీరిని ఆశ్రయించవలసింది అనేటటువంటి బుద్ధిని కలిగింపజేశారో వారిని మనం వెంటనే ఆశ్రయించవలసిందే. వారి యొక్క సామాన్యంగా సంతృప్తి కలిగినటువంటి వారా కాదా, సదాచారం కలిగినటువంటి వారు కాదా అని అవకాశం ఉన్నంత వరకు పరీక్ష చేయవలసిందే. కాని అక్కడి నుంచి పరిశుభ్య పరీక్ష కింద ప్రసిద్ధి పొందారా లేదా అనేటటువంటి పరీక్ష మనం చేయకూడదు. చేయడానికి తగినటువంటి సామర్థ్యం మనకి ఎక్కడ అది వేరే ఇందులో ఇంకొక విశేషం. ఇప్పుడు ఈ ఉదాహరణలోనే చెంబు పైకి వచ్చింది, ఆ తర్వాత ఏం చేస్తాం, ఈ ఏడాదిని అక్కడే వదిలేసేసి ఆ చెంబు మాత్రం తీసుకుని చక్కబడతాం. ఆ పై లాగినటువంటి ఆసాన్ని చాలా చెంబును తీసుకుని చక్కబడతాం. ఈ ఏడాది ఇక్కడ పెట్టారు. ఆ విధంగానే ఈ యొక్క ఆచార్య పరస్పరంలో ఉండేటటువంటి వారు వారు కూడా వారి గురువుని కనుక ఆశ్రయిస్తే వారు తరిస్తారు. అంతేగాని వీరిని మనం తరింపజేశాం, మనని ఆశ్రయించడం వల్ల వీరు తరించారు కనుక మనకేం లోటు అని చెప్పి వారు కనుక తమ ఆశ్రయం తమ గురువుని కనుక ఆశ్రయించకుండా ఉంటే వీరు ఇక్కడే ఉంటారు. వీరు కూడా తమ గురువుని ఆశ్రయిస్తారు, ఆశ్రయిస్తే నారాయణ వారు కూడా పైకి లాగుతాడు అని సాధించాలని చెప్పి ఇది అదనం. ముందు గురు పరంపర అనుసంధానం చేసుకుని ఆ తర్వాత ఈ మంత్రముని అనుసంధానం చేయాలి. ఆ అనుసంధానం చేసేటప్పుడు అది దాని యొక్క గొప్పతనానికి తగినట్టుగా గౌరవంతో ఆదరణతోటి ముఖ్యంగా మహావిశ్వాసంతో అనుసంధానం చేయాలి. ముఖ్యంగా కావలసినటువంటిది విశ్వాసం కావాలి. మన మనస్సులో ఏ భావన అయితే కలుగుతుందో ఆ భావన అనుగుణంగానే ఇంద్రియాలని పనిచేస్తాయి. అంటే అతను భావనలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటేనే అది ఫలిస్తుంది, లేకపోతే అది ఫలిస్తుంది. ఇలాంటి ఇది ఇంత గట్టిగా చెప్పవలసి వచ్చింది అంటే మనం పొందబోయేటటువంటి ఫలము అది అనిరోచనీయమైనటువంటి మహాద్భుతమైనటువంటి ఇంత అని చెప్పడానికి శక్తి కారకం. ఇన్ని కోట్ల జన్మలెత్తినప్పటికీ కూడా లభించినటువంటిది పరమపదం అనేటటువంటి నిత్యమైనటువంటి భగవత్కైకర్యమైనటువంటి ఫలం ఉండేది అది ఇంత అని చెప్పి ఊహించడానికి శక్తి కానటువంటి మహా అద్భుతమైనటువంటి గొప్ప ఫలం. అటువంటి దానికి సాధన ఏం చెప్తున్నాం, 8 అక్షరములు కలిగినటువంటి ఒక శబ్దాన్ని దానిని ఒక స్వామిని ఆశ్రయించి వారి ఉపదేశాన్ని పొంది దానిని అనుసంధానం చేసుకోవడం, అర్థం తెలుసుకుని తదనుగుణంగా ప్రవర్తించడం. ఇన్ని కోట్ల జన్మ నుంచి ఇన్ని అనుష్ఠానాలు చేసుకుని ప్రవర్తిస్తే వాళ్ళటువంటి ఆ మోక్షం అనేటటువంటి ఫలం, పరమపదం అనేటటువంటి ఫలం ఈ 8 అక్షరములు వస్తుందా, ఈ అనుష్ఠాన అర్థం తెలిసిన అనుష్ఠానం చేయడం వస్తుందా అని సామాన్యంగా నిరాదరం. ఏదైనా బాగా కష్టమైనటువంటిది అని అయితే దానివల్ల ఫలం గొప్పగా వస్తుందేమో అని లోపంలో ఒక ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టినా ఎక్కువ శరీరం కష్టపడినా దానికి గౌరవించు. ఇప్పుడు మామూలుగా ఏదో ఎద్దుబట్టి ఎక్కి వెళ్ళేటటువంటి దృష్టం వస్తే ఇంటి వరకు వెళ్ళి గుమ్మం దాకా వెళ్ళి సరే వెళ్ళి వెళ్తాం. మరి ఏ రోడ్లతో వెళ్ళేవారైతే ఆ 7 దాకా వెళ్ళి దానికి బ్లాక్ ఫారెస్ట్ టికెట్ రూపాయి పెట్టి కొనుక్కుని వారు ఎక్కి దాకా ఉండి అక్కడ వస్తాం. ఏంటి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువతోన్నారు కనుక ఆ గౌరవానికి కారణం. ఆ విధంగానే శరీర కష్టం ఎక్కువగా కనుక పడినట్టయితే దాని ఎందుకు గౌరవించు. ఈ లోకంలో ఒక దురాలు. ఇప్పుడు ఈ యొక్క అనుష్ఠానానికి ఉందే ఏ విధమైనటువంటి శరీర కష్టం లేదు, ధనవీర్యం లేదు. దాని స్వామిని ఆశ్రయిస్తే వారు కటాక్షం ఉంటే 8 ఎంతసేపు ఉపదేశం చేస్తారు జీవితానికి. అది మనం అనుసంధానం చేయడానికి జపం చేసుకోవడానికి మీ ఎంత కష్టం అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ స్వామి మలయ అయ్యప్ప శబరిమల వారు అనేక మంది
అక్కడికి వెళ్ళి ఆ అనుష్ఠానాన్ని చేసి వస్తున్నారు. చేత దానికి 44 రోజులు ఎంతో అది వండిపోట ఉపవాసం ఉండాలి. ఆ రంగు లేనటువంటి బట్టలు కట్టుకోవాలి, బ్రహ్మచర్యంగా ఉండాలి, స్నానాలు 3 స్నానాలు చేయాలి, అనేక పర్యాయం జపం చేయాలి, అక్కడికి ఆ రోజులో వెళ్ళాలి. ఇవన్నీ కార్యకర్తలు ఎన్ని పడితే దానివల్ల ఫలం వస్తుంది. వారికే అయ్యా అష్టాక్షి మంత్రాన్ని ఉపదేశం ముందు మీరు జపం చేసుకోండి, అందుకంటే ఎక్కువ ఫలం వస్తుంది అంటే వారికి మనసు ప్రవర్తించడానికి ముందుకుంటుంది. ఇంకా ఇంత కష్టం ఏం లేదు దీంట్లో. ఏమిటండి ఈ అష్టాక్షి మంత్రం జపం ఏది ఉపదేశం పొందిన వారు ఎత్తుంది వైష్ణవుడే చూడే కదా, వైష్ణవుడికి అది ఉపదేశం చేయాలి, ఉపదేశం పొందాలి. వీరికి ఏ నియమాలు ఆ నియమాలు అటువంటి కష్టమైనటువంటి నియమాలు ఏంటి? ఏ వైష్ణవ సంప్రదాయం అండి? తెల్లారేటే లేస్తారు, ఏదో పెరవాళ్ళు అంటారు, తిరువారాధన అంటారు, చిత్తజీవుడికి మహించి వేడి వేడి చక్ర పొంగలి విహార దద్వజం ఈ ఆరోగ్యతనిగా పెరువారు పేరు పెట్టుకుని ఏం కష్టం చక్కగా భగవంతు నిర్మాల్యం అంటారు. మంచి కంచెంచు పంచలు కట్టుకోవడం, చందనం పూసుకోవడం, మాలికలు వేసుకోవడం, అంటే భోగాలు ఇంద్రియ భోగములు అనుభవించడమే కనిపిస్తుంది. కానీ శరీరంగా కష్టం కానీ ఇతరమైనటువంటి కష్టం కానీ ఏం కనిపించడం లేదు. దీనివల్ల ఏం ఫలం కలుగుతుందండి అని అనాదరణ కలుగుతుంది. అందులో కేవలం 8 అక్షరం మంత్రం వల్ల ఎక్కువ అనాదరణ కలుగుతుంది. అలా అనాదరణ కలగకుండా ఇది ఇంత ఫలం ఇచ్చేటటువంటిది అని చెప్పి తెలుసుకుని దాని అయినటువంటి ఆదర గౌరవం కావాలి. ఇది ఆ ఒక బియ్యం చదువుకున్నటువంటి గొడవాడు ఒక వైష్ణవ సంప్రదాయస్తులు అయినటువంటి తమ మిథిలమ్మని అడిగాడు, నువ్వేదో వైష్ణవులు వైష్ణవులు చాలా గొప్పవారు, చాలా విశేషమైనటువంటిది వైష్ణవ సంప్రదాయం అని చెప్పి అంతా కోరుతుంటావు. మీ ఊళ్ళో 20,000 మంది ఉన్నారు, దానిలో ఇద్దరు ముగ్గురే వైష్ణవులు, తగ్గిన వాళ్ళందరూ కూడాను ఇతర సంప్రదాయస్తులు. ఇంతమంది ఎత్తుగా ఇతర సంప్రదాయస్తులు ఉన్నప్పుడు అది గొప్పది, కానీ ఇద్దరు ముగ్గురు ఉండేటటువంటి ఈ వైష్ణవ సంప్రదాయం ఏం గొప్పది అని అడిగాడు. అదే ఆయన చాలా తెలివి, ఆయన రా నాయన అని చెప్పి ఆ గురవాన్ని దొడ్డుకు తీసుకున్నాడు. అక్కడ ఆ దొడ్డి నిండా పారేసినటువంటి పొంగల యొక్క పెంపులన్నీ ఉన్నాయి, చిన్న చిన్న రాళ్ళు అన్ని ఉన్నాయి, ఇవన్నీ చూపించింది. ఆయన ఇక్కడ ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఎన్ని పెంపులు ఉన్నాయి, ఆ దొడి నిండా ఉన్నాయి, 1,000 ఉన్నాయి. మళ్ళీ ఇంట్లోకి రాళ్ళ తీసిన వెళ్ళి ఇనపెట్టి తీసి దాంట్లో ఒక వజ్రపు ఉంగరం ఉంది, ఆ ఉంగరం తీసి మన ఇంట్లో వజ్రాలు ఎన్ని ఉన్నాయి, వజ్రాలు ఎన్ని ఉంటాయి, ఒకటే ఉంది, ఈ ఒకటే ఉండేటువంటి వజ్రం యొక్క విలువ ఎంత, 1,000 దొడ్లో పడి ఉండేటటువంటి ఆ చిన్న పెంపుడు వాళ్ళ యొక్క విలువ ఎంత, అవి ఉంచున్నాయని చెప్పి అవి గొప్పవి అవి విలువలవి అంటావా, ఒకటే ఉంది అని చెప్పి ఇది గొప్పది దీని విలువ ఎక్కువ అంటావా. నమస్కారం చేశాక ఆ విధంగా ఇది చిన్నదేనేమి, 8 దీనికి ఆ విధమైనటువంటి శారీరకమైనటువంటిదో ఆర్థికమైనటువంటిదో ఇతరమైనటువంటివో చట్టాలు నియమాలు ఎత్తు లేవని చెప్పి అది అనాదరణ చేయకూడదు. గురువు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారే దీనికి అనుసరించవలసినటువంటి నియమాలని అతను తెలుస్తూ దీనికి ఆదరణ కలిగి ఉండాలి. ఆ ఆదరణ కలిగి ఉండడంలో 3 ప్రధానమైనటువంటివి ఏమిటి అంటే మంత్ర అధిష్టానమైనటువంటి దేవత, మంత్ర ప్రతిపాద్యుడైనటువంటి, మంత్రవాద్యుడైనటువంటి, మంత్ర ఫలప్రదాయుడైనటువంటి ఆ దేవత ఎవరో ఆయన్ని తెలుసుకుని ఆయనకి తగినట్టుగా ఆదరణ కలిగి ఉండాలి. ఆయన ఎవరు? సాక్షాత్తు పరమపద నివాసమైనటువంటి శ్రీమన్నారాయణ, లోకం యొక్క సృష్టిస్థితిలో కారకుడైనటువంటి ఉన్నత ప్రదాత అయినటువంటి వాళ్ళ. 2 ఇటువంటి మంత్రాన్ని మంత్రముందు ఆదరణ కలిగి ఉండాలి. ఏదో చిన్నదైనటువంటి మంత్రం అయ్యా అనుకోకుండా ఇది సాక్షాత్ అటువంటి ఆయన యొక్క స్వరూప రూప గుణ విభూతి అన్నిటినీ కూడా ప్రతిపాదన చేసేటటువంటి సృష్టి స్థితి లయములకన్నిటికీ కారణమైనటువంటి అటువంటి మోక్షం అనేటటువంటి దాన్ని జ్యోతికినటువంటి మహామంత్రం
దీనికి మించినటువంటి మంత్రం లేదు. కనుకనే దీనికి మంత్ర రాజం కనుక ఇటువంటి మంత్రం అని చెప్పి తెలుసుకుని దీని ఎందుకు ఆదరణ ముందు మంత్ర బంధు ఆదరణ మంత్ర ప్రతిపాద్యుడైనటువంటి భగవంతుడి ఎందుకు ఆదరణ ఇటువంటి మంత్రాన్ని మనకి అనుగ్రహించినటువంటి ఆచార్యులు ఎందుకు ఆదరణ ఈ మూడు విధములైనటువంటి ఆదరణ కలిగి ఉండాలి. ఎంత విశ్వాసం అయితే మనకు ఉంటుందో దాని యొక్క ఫలం కూడా అంతగా ఉంటుంది. కొంతమంది మంత్రం చదువుతున్నా అండి నాకేం ఫలించలేదండి అంటుంటారు. దానికి కాదు ఏంటి, వారికి విశ్వాసం